ఎన్నికలకు ముందు విపరీతమైన ధీమాతో ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లోనికి వెళ్లాలని భావించారా? ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో సభలు కూడా నిర్వహించిన కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారా? ఓటమి నేపథ్యంలో త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ తన మిత్రుడు జగన్ కి అండగా నిలబడతారా? ఒకవేళ జగన్ కి మద్దతు ఇచ్చినా అధికారం కోల్పోయిన కేసీఆర్ మద్దతు ఏపీ ఫలితాలను ప్రభావితం చేస్తుందా? చంద్రబాబు శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో తన గురువుకి అండగా నిలవబోతున్నారా? తెలంగాణలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విపరీతమైన ధీమాతో ఉండేవారు. తెలంగాణలో ఇక తనకు తిరిగే లేదనే విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్లాన్ వేశారు. అందుకోసం ఆయన అప్పట్లో మహారాష్ట్ర వెళ్లి సభలు కూడా నిర్వహించారు. తన బలం ఏంటో నిరూపించుకునేందుకు ఏకంగా 500 కార్లలో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్లారు. కానీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దేశ రాజకీయాల సంగతి అటుంచి రాష్ట్ర రాజకీయాలకు సైతం ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించాలనే ఆలోచనకు కూడా తాత్కాలికంగా అడ్డుకట్టపడింది. ఇదిలా ఉంటే తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న కొన్ని ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ వైపు ఎక్కువగా ఆకర్షించబడ్డారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆంధ్ర ప్రజలకు సైతం కేసీఆర్ సమర్థత మీద ఎంతో నమ్మకం పెరిగింది. ఈ క్రమంలోనే ఏపీలో కేసీఆర్కు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ ఏపీ బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఉంటే రాబోయే ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా ఎన్నికల బరిలో నిలవకపోయినా వైసీపీకి పూర్తి మద్దతిచ్చేదని అంటున్నారు. తద్వారా జగన్కి గణనీయమైన రాజకీయ లబ్ధి కలిగి ఉండేదని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఓటమి తరువాత తుంటి విరిగి శస్త్రచికిత్స చేయించుకుని కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తరువాత తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఆయన మీడియా ముందు కూడా రాలేకపోయారు. తెలంగాణ ప్రజల ముందుకు రావడానికే ఇబ్బంది పడుతున్న కేసీఆర్ పక్క రాష్ట్రాల్లో పోటీకి సిద్ధపడే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ తన మిత్రుడైన జగన్కి మద్దతివ్వాలనుకున్నా సొంత రాష్ట్రంలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మద్దతు వల్ల ఫలితం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్కి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది జనసేన టీడీపీల కూటమికి బాగా కలిసొచ్చే అంశమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు కావడంతో పాటుగా ఇప్పటికీ చంద్రబాబుపై అపార గౌరవం ప్రదర్శిస్తారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలో నిలుపకుండా కీలక నిర్ణయం తీసుకోవడంతో అది కాంగ్రెస్ విజయానికి దారితీసిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విధంగా అటు తెలంగాణలో తన శిష్యుడు సీఎం కావడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇటు ఏపీలో జగన్కు తెలంగాణ నుంచి కేసీఆర్ మద్దతు దూరం చేయటంలో చంద్రబాబు విజయం సాధించారంటున్నారు. దీంతో ఏపీలో టీడీపీ జనసేన కూటమి విజయం మరింత సులభం కానుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.